మన నిబంధనలో ఇన్ని రోజులు జరపాలని ఉంది, దాన్ని కాదని మొత్తాన్ని కలిపి 10 రోజులను జరిపేద్దామంటే అది క్వాలిటేటివ్ డిస్కషన్గా ఉండదు. సరే, పోనీ సాంప్రదాయం, అది క్వాలిటేటివ్ డిస్కషన్ అవ్వదు. అందువలన క్వాలిటేటివ్ డిస్కషన్ జరగాలంటే పాత సాంప్రదాయాలకు అనుగుణంగా జరపవలసిన అవసరం ఉంది. అలాగే చర్చలు కూడా ఇదే పద్ధతిలో జరపాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లేకపోతే ఇటువంటి అంశాలపైన అంతా గెలిటన్ అనేది మనకి అది ఒక సాంప్రదాయం అయిపోయింది. ఒక్కరోజులోనే మీరు చెప్పారు మా మిత్రులు ప్రశాంత్ గారు, నాకు తెలిసి గత సమావేశంలో టోటల్ బడ్జెట్ బడ్జెట్ పద్ధతులు అంతా ఒక రోజులోనే పూర్తి అయిపోయినాయి. ఆ విధంగా అయితే ఓకే సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మైసెల్ఫ్ విల్ బి కరెక్టెడ్ ఆలోచన చేయండి అంతే. ఈ విధంగా దీన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా ఆ 6 గ్యారంటీస్కి సంబంధించి, ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి. దీన్ని హౌ టు మీట్ సచ్ ఎక్స్పెండిచర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దట్ హీ పుట్ సెవరల్ క్వశ్చన్స్ టు ద న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్. నేను అంటున్నాను, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వన్ షుడ్ హ్యావ్ విల్ పవర్, డిటర్మినేషన్, డెడికేషన్, డెఫినెట్లీ వన్ కెన్ ఫుల్ఫిల్ ఆల్ దోస్ థింగ్స్. వీ షుడ్ టేక్ వైఎస్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాజ్ అన్ ఎగ్జాంపుల్. హీ ప్రామిస్డ్ సెవరల్ థింగ్స్ రిగార్డింగ్ ఆరోగ్యశ్రీ, ఫ్రీ స్కాలర్షిప్ అండ్ హౌసెస్ టు ద సాచురేషన్ పాయింట్, దిస్ పెన్షన్స్, రేషన్ కార్డ్స్, వాట్ నాట్. హీ ప్రామిస్డ్ సెవరల్ ప్రాజెక్ట్స్, సెవరల్ థింగ్స్, బట్ అల్టిమేట్లీ హీ కుడ్ అచీవ్. ఆ విధంగా ఎవరు ఊహించాల జల యజ్ఞం, మరి ఎంత ఎట్లొచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు. అందుకని ప్రొవైడెడ్ వన్ షుడ్ హ్యావ్, ఇఫ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ విల్ పవర్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ టువార్డ్స్ ద కాజ్, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. ఐ హోప్ దట్ యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ ప్రామిసెస్ యూ మేడ్ ఇన్ ద పోల్ మేనిఫెస్టో ఆర్ సంథింగ్ లైక్ దట్. దీనితోడు రాజీవ్, మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను, డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో నేను అనుకోవట్లేదు, ఉందని నేను అనుకోవట్లేదు. మనం 100,000 రూపాయలు 100 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది, మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి, చాలా నిధులు. గత 5 ఏళ్లలో కానీ లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి. ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు. అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక 60-70 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి. అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా దెర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. ఐ థింక్ ఈ స్టార్టెడ్ ఆన్ పాజిటివ్ ఫుట్ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్. విత్ ఇన్ ద
వితిన్ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ, వితిన్ ద 24 అవర్స్ ఆఫ్ స్వేరింగ్ ఇన్ సెరమనీ, హీ సైన్ 2 ఫైల్స్. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకొకటి మహాలక్ష్మి. దానిలో సరే ఇంకా కొన్ని కొన్ని ఉండొచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఒక వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు, ఫైల్ పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్. 6 హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్ పై కూడా సంతకం చేశారు. ఇంకా 100 రోజులు టైం ఉంది దానికి. ఈ లోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్, అండ్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్, జస్ట్ యూ విల్ పుట్ ఫోర్త్ ఫర్ ఓటింగ్. అల్టిమేట్ ఐ హోప్ దట్ వితిన్ ద కమింగ్ 100 డేస్ ఆ 6 గ్యారంటీస్ కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం, టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని కూడా కోరుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం. ప్రభుత్వం అనేది ఇది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ గవర్నెన్స్. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, దాన్ని మీరు కొనసాగించాలి. వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా, మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది, గత అనేక సంవత్సరాలు 50 ఏళ్ల చరిత్ర, మళ్ళీ ఈ 10 ఏళ్ల చరిత్ర దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది. 50 ఏళ్ల చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు. అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, అది ఒక ఫుట్టింగ్, అది ఎప్పటి నుంచో అలా అలా చేసుకుంటూ వస్తుంది. దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటుంది. మొత్తం మేమే చేసామని చెప్పి 10 ఏళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలేం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా, ఇది అన్రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ, ఇప్పుడు చేయాల్సిందేంటి, వాళ్ళంతా బాగానే చేశారు, మరి 10 ఏళ్లకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు. ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు, ఈవెన్ మా కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు. మీరు ఏ స్టేట్ అయినా, యూ టేక్ ఎనీ స్టేట్, నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవెరల్ ఇయర్స్, 1 or 2 terms ఆర్ 3 terms, ఇఫ్ నాట్ 4 terms. ఎవరైనా సార్ ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదనే భావంతో వస్తుంది, ఓడిస్తారు. కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో, అది కూడా దాన్ని స్పోర్టివ్గా మనం తీసుకోవాలి. ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు. ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికలు చూస్తున్నాం. అంటే ఏం చేస్తారు, ఒక సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థమేంటి? అంటే కొనుగోళ్ళు మొదలు పెడతామా ఎమ్మెల్యేని, ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. అటువంటి పదాలు వాడకూడదు. ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు, వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జిమెంట్స్ ఆర్ ద పీపుల్, వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారు దానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్ళు అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడుపోయారో, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది, ఆ యాంటీ డిఫెక్షన్ లాను కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడుపోయారో మనం చూసాం. అమ్ముడుపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు, ప్రజలు తేలిగ్గా లేరు. నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం, నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు, సర్పంచులను కొంటున్నారు,
ఎంపీడీసీలు కొంటున్నారు, ఒకరు కొంటాం మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొద్ది డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొంటాం. ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఇంత, ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తనానికి వ్యతిరేకంగా నిలబడినటువంటిది. దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, జరిగిన తప్పులు జరిగినాయి, ఇక నుంచి జరగొద్దు. మీకు ఉదాహరణ చెప్తాను, 2011లో లెఫ్ట్ ఎల్డిఎఫ్ కేరళలో ఓడిపోయింది. ఎంత తేడాతో ఓడిపోయింది? 0.09 ఓట్లు తేడాతో. ఎన్ని స్థానాలు తేడాతో ఓడిపోయింది? కేవలం నలుగురే అప్పుడు యూడిఎఫ్కి ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ ఎల్డిఎఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి, మీ ఎటువంటి అస్థిరత కల్పించం, మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించం అని స్టేట్మెంట్, అంటే కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ ప్రకటన చేసింది. 5 ఏళ్ళు కూడా సహకరించింది. ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మన ఇక్కడ జరిగినటువంటి, ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మీకేం కోపం రావద్దు, ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేసాం, కోపం రావాల్సిన పని లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు, సహజంగా 2 సార్లు చేశారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మనం, మీరు జాగ్రత్త తీసుకోవాలి, ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను. 1, మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం. కొనుగోలు చేయండి లేకపోతే ఏ పేరుతో అయినా కానీ, మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి, మళ్ళీ మాట్లాడుదురు పోని. ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు. పార్టీలు మారను, ఏదైనా కానివ్వండి, తప్పు అది జరిగింది, అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. 2, పోని అయారం గయారం. 2, స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే, ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వం, లేకపోతే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్రం, ఇవన్నీతో కూడినటువంటిది ప్రజాస్వామ్యం. మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు, టిఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారు రోల్ అద్వితీయమైనటువంటి రోల్. మేము దో వీ సపోర్టెడ్ దట్ మూమెంట్. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు, ఐ వాజ్ ద లోన్ ఎమ్మెల్యే హూ వెంట్ దేర్ అండ్ హూ కన్సోల్డ్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ టు ద స్ట్రీట్. ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను. ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళాను. నేను 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం, అప్పుడు తెలంగాణ ఖమ్మంలో లేదు. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేశా. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ ఎవరిని పెట్టారు? ఫస్ట్ ఖమ్మం జైల్లో తీసుకొచ్చి, నాకు తెలుసండి, నాకు తెలుసు ప్రభాకర్ గారు, ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చారు, అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు. జైల్లో ఒక రోజు ఉంచారు, అక్కడి నుంచి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు, నాకు తెలుసు. అవును, ఫస్ట్ మేము వెళ్ళామండి, పువ్వాడ గారు నేను ఇద్దరం వెళ్ళాము, తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చారులేండి, తెలుసు అప్పటికే. సరే, ఓకే. అయితే అటువంటి ఆయన పాత్రని మేము ఎప్పుడు కూడా, కాకపోతే ఎవరు చేయలేని పద్ధతుల్లో ఆయన ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపారు. ఆ తర్వాత జరిగింది, తర్వాత జరిగిన 10 ఏళ్ల కాలంలో ఎవరెవరు ఎన్నేసార్లు జైలుకి వెళ్ళారు, ఎవరెవరు ఎన్నేసార్లు అరెస్టులు, హౌస్ అరెస్ట్ అయ్యారు, ఇది ఒకసారి మనం తీసుకోవాలి, గమనంలో తీసుకోవాలి. ఆ తప్పులే మీరు చేస్తారా? ఆ తప్పులే మీరు చేస్తారా? ఎమర్జెన్సీ, నేను మీకు చెప్తున్నాను, నేను మీతో మాట్లాడతాను, ఐ విల్ స్ట్రైట్లీ టాక్ టు యూ సార్. ఎమర్జెన్సీలో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలా?
అప్పుడు ఏ తప్పులు చేస్తారో ఆ తప్పులు మనం చేస్తామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనే తప్పులు చేసింది, అందుకనే కదా వారు కూడా అందులోంచి కూడా తిరగబడి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి సంసిద్ధురాలయ్యారు. ఆ తప్పులంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. మనం అవి చేయొద్దు కదా. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే అవి ఇలా చేయొద్దని చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే సార్, మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను. నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. కోదండరామ్ గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి. మేము మీకు సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే, ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరూ కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు. మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మేము మంచి ఉద్దేశంగా కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం. ఇలా చేసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు, బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలు పెట్టు, హంస తూలిక తల్పాలను ఏర్పాటు చేయి, నువ్వు ఎంతైనా చేయి, స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు? తెలంగాణలో అసలే అంగీకరించడు. తెలంగాణ అస్తిత్వం ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు